మూవీ స్టార్టింగ్ లో బెంగళూరులో దేవరాజ్ అనే వ్యక్తిని చూపిస్తారు అతను పెద్ద రౌడీ జనం అతని పేరు పింటేనే వణికిపోతారు దేవరాజు శత్రువులు కూడా వైపు భయపడతారు అయితే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు బయట చిన్న చిన్న గుండాలందరూ కూడా దేవరాజు లేనందుకు వాళ్లే దేవరాజ్ లాగా ఫీల్ అవుతున్నారు ఇంకొక వైపు కబడ్డీ పోటీలు జరుగుతూ ఉంటాయి అందులో ఉమేష్ అనే వ్యక్తి టీం ఆపోజిట్ టీం వాళ్ళని కొడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇంకో రౌండ్ ఆటకి రాకూడదని అయితే ఆపోజిట్ టీం లీడర్ కైవా వచ్చి తన టీం ని కొట్టిన వాళ్ల మీద బదులు తీర్చుకుంటాడు అందరూ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయినా కూడా ఎవ్వరూ అతన్ని పట్టుకోలేకపోతారు కైవా అందరినీ అవుట్ చేసి అవతలి వైపుకు వచ్చేస్తాడు ఆ విధంగా అతని టీం గెలుస్తుంది అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు ఒక్కడే ఇంతమందిని ఒక్కసారిగా అవుట్ చేసి టీం ని గెలిపించడం చూసి అందరూ షాక్ కి గురవుతారు తర్వాత నకిలీ స్టాంప్ పేపర్స్ తయారు చేసి ముగ్గురు రౌడీలను చూపిస్తారు వాళ్లలో ఒకడి పేరు నకిలీ అతను రైస్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇంకొకటి పేరు తంబు ఇతనికి చాలా వ్యభిచార గృహాలున్నాయి ఇతను అభం శుభం తెల్లిని ఆ అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ ఉంటాడు మూడోవాడు కాలిం ఇతను జూదగాడు అతను ఎవరిని గెలవనివ్వకుండా తను మాత్రమే గెలుస్తూ ఉంటాడు ఇలా వీళ్లు ముగ్గురు కలిసి నకిలీ స్టాంప్ పేపర్స్ తయారు చేస్తూ ఉంటారు ఇక వీళ్ళు ఏ పని చేయాలి పోలీసులకి దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చేతననే వ్యక్తి చూసుకుంటూ ఉంటాడు అందువల్ల ఆ ముగ్గురు అతన్ని ఎప్పుడూ వాళ్లతో పాటే ఉంచుకుంటారు తర్వాత ఒకరోజు ముగ్గురు ఒక నైట్ క్లబ్ కి వెళ్తారు అక్కడికి రామ్లాల్ అనే పెద్ద రౌడీ వస్తాడు చిన్న చిన్న రౌడీలందరూ కూడా అతన్ని చూసి భయపడుతూ ఉంటారు అయితే ఈ ముగ్గురు మాత్రం వాళ్ల యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అది చూసి రామ్లాల్ వాళ్ళని బాగా కొట్టి అందరి ముందు పరువు తీస్తాడు అంతేకాకుండా మార్కెట్లో వ్యాపారం చేయాలనుకుంటే నాకు నలభై శాతం వాటా ఇవ్వాలని చెప్తాడు లేదంటే రేపే మీ వ్యాపారం మూయించేస్తానని చెప్తాడు అది విని ముగ్గురు చాలా భయపడతారు ఇక లేక అతను చెప్పిన షరతకి ఒప్పుకుంటారు నెక్స్ట్ సీన్ లో కైవా తన ఫ్రెండ్తో పాటు ఉంటాడు అప్పుడతనికి సల్మా అనే అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి అందం చూసి అతను ఒక్క క్షణంలో ఆమె అందానికి మంత్రముగ్ధుడైపోతాడు అయితే సల్మా అతన్ని చూసి భయపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆమె అతని మీద చూసుకోకుండా కొబ్బరికాయ విసిరేసి ఉంటుంది కైవా సల్మా వెనకాలే వెళ్తూ ఉంటాడు అది చూసి ఆమె కొబ్బరికాయ విసిరినందుకే అతను తన వెంట పడుతున్నాడు అనుకుంటుంది అందువల్ల అతనికి క్షమాపణ చెప్తూ ఒక లెటర్ రాసిస్తుంది అది చూసి కైవా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు సల్మా కూడా తనని ప్రేమిస్తుంది అనుకుంటాడు ఇంకోవైపు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ రామ్లాల్ అందరి ముందు వాళ్ళని అవమానించడంతో కోపంతో రగిలిపోతూ ఉంటారు కాబట్టి అతని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్న ఒక వ్యక్తి మీరు అతని మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే మీరు అతని కంటే చాలా బలవంతుడైన వ్యక్తిని వెతికి పట్టుకోవాలని చెప్తాడు అలాంటివాడు ఒక్కడే ఉన్నాడు అతని దేవరాజు మీరు అతనితో స్నేహం చేశారంటే రామ్లాల్ మిమ్మల్ని ఏమీ చేయలేడని చెప్తాడు అయితే దేవరాజ్ ఎవరితో అంత సులువుగా కలవడు నేను దానికోసం ఒక ఏర్పాటు చేశాను అయితే దేవరాజ్ కి గోవింద్ అని ఒక శత్రువు ఉన్నాడు దేవరాజ్ అతన్ని చంపాలనుకుంటున్నాడు కానీ తను జైల్లో ఉన్నాడు అందువల్ల తనేమీ చేయలేకపోతున్నాడు మీరు గోవింద్ని చంపారంటే తను మీతో స్నేహం చేస్తాడని చెప్తాడు ఆ మాట విని ఆ ముగ్గురు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక మీదట తెలుస్తుంది మమ్మల్ని అవమానిస్తే ఏం చేస్తామో అని అనుకుంటారు తర్వాత రోజు ఉమేష్ తన ఫ్రెండ్స్ అందరూ గిల్లిదండ ఆడుతూ ఉంటారు అదే సమయంలో అటువైపు వెళ్తున్న సల్మాకి ఆ గిల్లిదండ తగలబోతూ ఉంటుంది అయితే సరైన సమయానికి కైవా వచ్చి అడ్డుకుంటాడు వెంటనే సల్మాని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇదంతా చూసి ఉమేష్ కి చాలా కోపం వస్తుంది వీడు నా ఆటకి ఎలా అడ్డుగా వస్తాడని కోపడతాడు అయితే కైవా అతన్ని ఏమి అనకుండా కేవలం బెదిరించి వెళ్ళిపోతాడు కాని ఉమేష్ ఊరుకునే ఉండే రకం కాదు రోడ్డును పోయే వాళ్ళని పిలిచి మరీ తగిలించుకునే రకం అందువల్ల తన మనుషుల్ని పిలిచి కైవాతో గొడవ పెట్టుకుంటాడు కైవా ఇంతకు ముందంటే వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు కానీ ఈసారి అలా చేయడు వాళ్ళని బాగా పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు తరిమి కొడతాడు ఇదంతా చూసి సల్మా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది తన కోసం ఇంతలా వాళ్లతో గొడవ పడుతున్నాడని మురిసిపోతుంది అతను మంచి మనిషిని భావిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆమె కూడా అతన్ని ఇష్టపడటం మొదలు పెడుతుంది తర్వాత సల్మా ఒక లెటర్ లో నేను నిన్ను ఇష్టపడుతున్నాను కైవా అని కైవాకి రాసిస్తుంది అయితే ఆమె ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ వెళ్లిపోతూ ఉంటుంది అప్పుడు కైవా సల్మాతో నేను అనాధనం చెప్తాడు కాని నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను నీకు ఎటువంటి కష్టం రానివ్వను ఒకవేళ నేను నీకు ఏదైనా తక్కువ చేస్తే నువ్వు ఆ క్షణమే నన్ను వదిలేసి వెళ్లిపోవచ్చని చెప్తాడు అయితే సల్మా ఏడుస్తూ సైగల ద్వారా నేను మాట్లాడలేనని చెప్తుంది అది చూసి కైవా సల్మాని కౌగలించుకుంటాడు ఎందుకంటే అతను ఆమె కల్మషం లేని మనసును చూసి ప్రేమించాడు నెక్స్ట్ సీన్ లో ఉమేష్ మళ్లీ కైవాతో గొడవ పెట్టుకోవడానికి వెళ్తాడు అయితే ఈసారి కైవా అతనితో గొడవ పెట్టుకోకుండా చూడు నేను ఇప్పుడు పూర్తిగా సల్మా సొంతమైపోయాను నాకు నొప్పి తెలీదు నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించు అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది ఫీలింగ్ ఎలా ఉంటుందో అంటాడు ఇదంతా చూసి ఉమేష్ షాక్ అవుతాడు అసలు వీడికి ఏమైంది ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంటాడు తర్వాత రోజు తమ్ము ఫ్రెండ్ తంబుతో గోవింద్ ప్రతి శుక్రవారం రోజు సోను అనే వ్యక్తి దగ్గరికి మసాజ్ చేయించుకోవడానికి వెళ్తాడని చెప్తాడు ఇది అతన్ని చంపడానికి సరైన సమయం అని చెప్తాడు ఎందుకంటే ఆ సమయంలో అతనితో పాటు ఎవరూ ఉండరు ఆ తర్వాత వాళ్ళు అతను చెప్పిన దానికి ఒప్పుకుంటారు నెక్స్ట్ శుక్రవారం వస్తుంది వాళ్లు కథ తీసుకుని గోవింద్ ని చంపడానికి బయలుదేరతారు అయితే గోవింద్ ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉండగా మధ్యదారిలో అతనికి తన థియేటర్ ఉన్న బిల్డింగ్ కుప్పకూల్పోయిందని తెలుస్తుంది అందులో చాలా మంది గాయపడి ఉంటారు కాబట్టి వెంటనే అతను అక్కడికి బయలుదేరతాడు గోవింద్ వెళ్లిపోయిన తర్వాత అతని ఇంటికి తోంబు తన ఫ్రెండ్స్ వెళ్తారు అయితే అక్కడ గోవింద్ ఉండడు కైవా గోవింద్ ఫ్రెండ్ కావడం వల్ల సల్మాని రెడీ అయి ఫోటోషూట్ చేయించుకోవడానికి అక్కడికి రమ్మని చెప్పుంటాడు కాబట్టి ఆమె అక్కడ వాళ్లకి కనిపిస్తుంది వాళ్లు కైవా కంటే ముందు అక్కడికి చేరుకుంటారు అందువల్ల ఆమెని గోవిందు ఎక్కడున్నాడని అడుగుతారు ఎందుకంటే వాళ్ళు సల్మా గోవింద్ లవర్ అనుకుంటారు సల్మాకి మాటలు రావు కాబట్టి ఆమె నోరు విప్పి నిజం చెప్పలేకపోతుంది ఆమె ఏమి మాట్లాడకపోవడం వల్ల వాళ్ళు ఆమెని బాగా కొట్టి హింసిస్తారు ఆమె పట్ల తప్పుగా కూడా ప్రవర్తించి ఆమెని మానభంగం చేస్తారు అప్పుడు కూడా ఆమె ఏమి చెప్పలేకపోతుంది ఎందుకంటే గోవింద్ ఎవరో అతను ఎక్కడుంటాడో కూడా ఆమెకు తెలీదు ఆమె ఎంతకీ ఏమీ చెప్పకపోవడంతో తోంబు కోపంతో ఆమె మీద యాసిడ్ పోసి వెళ్లిపోతాడు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కైవా అక్కడికి వస్తాడు సల్మాని ఆ పరిస్థితుల్లో చూసి అతని గుండె బద్దలవుతుంది కైవాని చూస్తే ఏది ఏమైనా కైవా వాళ్ళని వదిలిపెట్టడని వాళ్ల మీద పగ తీర్చుకుంటాడని అర్థమవుతుంది వాళ్లు ప్రపంచంలో ఏ మూలని దాక్కున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకుంటాడు తర్వాత ఈ విషయం తోంబు ఫ్రెండ్స్ కి తెలుస్తుంది అతను మీకు అక్కడ గోవింద్ కనిపించకపోతే నోరు మూసుకుని రాకుండా ఏమీ తెలియని అమాయకురాలి మీద మీరు ఎందుకు ఇంతలా అగైత్యానికి పాల్పడ్డారని కోపడతాడు ఇక మీదట మీలాంటి వెదవులతో నేను కలిసి పనిచేయనని చెప్పి వెళ్లిపోతాడు సమయం గడిచే కొద్దీ సల్మా ఆరోగ్య పరిస్థితి కూడా కుదుటపడుతుంది ఇదంతా కైవా వల్లే సాధ్యమైంది కైవా తన కోపమంతా పక్కన పెట్టి సల్మాని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు ఎందుకంటే ఆమె చాలా త్వరగా కోలుకోవాలని తర్వాత కైవా సల్మాని బయటికి తీసుకువెళ్తాడు ఎందుకంటే ఆమె చాలా రోజుల నుంచి బయటికి రావడానికి భయపడుతూ ఉంది యాసైడ్ పడటం వల్ల ఆమె ఒకవైపు దవడా కాలిపోయింది అయితే కైవా ఆమెకి ధైర్యం చెప్పి బయటికి తీసుకువస్తాడు అతను జనం అందరి ముందు ఫోటోషూట్ చేస్తాడు అది చూసి అక్కడున్న జనమందరూ కూడా చప్పట్లు కొడతారు తర్వాత కైవా గోవింద్ దగ్గరికి వెళ్లి నాకు సల్మా ద్వారా తెలిసింది వాళ్ళు నీ కోసమే వచ్చారని నువ్వేమీ అనుకోకపోతే నిన్ను చంపడానికి వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్తావా అని అడుగుతాడు అప్పుడు గోవింద్ నాకు దేవరాజు ఒక్కడే శత్రువు తను తప్ప ఇంకెవ్వరూ ఇంత సాహసం చేయలేరు అంటాడు అది విన్న వెంటనే కైవా నేరుగా దేవరాజ్ దగ్గరికి వెళ్తాడు అతను ఈ మధ్యనే జైలు నుంచి బయటికి వచ్చుంటాడు కైవా దేవరాజ్ దగ్గరికి వెళ్లి నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు కాని నా సల్మా పట్ల ఇలా ప్రవర్తించిన ఆ ముగ్గురు గురించి నాతో చెప్పు అంటాడు అప్పుడు దేవరాజ్ సింహం వేటకి ఒంటరిగా వెళ్తుంది అంతే తప్ప దానికి గొర్రెల మంద అవసరం లేదు వాడిని చంపాలని నేను డిసైడ్ అయితే నేనే చంపేస్తా ఇలా లేనిపోనివి క్రియేట్ చేస్తే మరుసటి రోజే నీ ఇంటి డోర్ ముందు వాడి తల పెడతానంటాడు దాని బట్టి ఆ ముగ్గురిని పంపించింది దేవరాజ్ కాదని అందులో అతని హస్తం లేదని క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి కైవా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్లిపోతున్న కైవన్ను చూసి దేవరాజ్ ఇప్పటి వరకు ఈ అడవిలో ఒక్కటే సింహం ఉంది కానీ ఇప్పుడు ఇంకో సింహం రాబోతుందని అర్థమవుతుంది అంటాడు తర్వాత సల్మాని పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ల దగ్గర ఉన్న క్రిమినల్స్ ఫోటోలన్నీ చూపిస్తారు వాటి ద్వారా ఆమె మీద అఘాహత్యానికి పాల్పడిన ఆ ముగ్గురెవరో కనిపెట్టొచ్చని సల్మా ఆ ఫోటోల్లో ఒక ఫోటో చూసి తోంబుని గుర్తుపడుతుంది ఆ ఫోటో చూసి పోలీసులు వీడు చాలాసార్లు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి కొన్ని రోజుల క్రితమే బయటికి వచ్చాడని చెప్తారు అంతేకాకుండా అతనికి నకిలీ కాలీం అనే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్తాడు కైవాకి ఆ ముగ్గురి గురించి తెలియడమే ఆలస్యం వెంటనే వాళ్ల మీద పగ తీసుకోవడానికి వెళ్తాడు ముందు నకిలీ దగ్గరికి వెళ్తాడు అతన్ని నీకు సల్మా ఎవరో తెలుసా అని అడుగుతాడు అతను తెలుసు కొన్ని రోజుల క్రితమే మేము దాంతో ఎంజాయ్ చేసాం అయితే నువ్వెందుకు ఆ విషయం గురించి అడుగుతున్నావు నువ్వు దాని అన్నవా లేదా భర్తవా అయితే చెప్పు ఆ రోజు ఏం చేశామో ఇప్పుడు నీ కళ్ల ముందు మళ్లీ చేసి చూపిస్తామంటాడు అతని మాటలు విన్న వెంటనే కైవా కోపం కట్టెలు తెంచుకుంటుంది లెగ్ పీస్ తింటున్న నోట్లోకి ఆ లెగ్ పీస్ కుక్కి ఒక్క తన్ను తంతాడంతే ఆ ఎముక గొంతును చీల్చుకుని బయటికి వచ్చి అతను అక్కడికక్కడే చనిపోతాడు తర్వాత ఒక కొక్కెంతో అతని గుండెని చీలుస్తాడు ఇదంతా కైవా నకిలీ భార్య కొడుకు కళ్ల ముందే చేస్తాడు కాబట్టి ఆమెకి క్షమాపణ చెప్పి నీ భర్త నా సల్మా పట్ల దారుణంగా ప్రవర్తించాడు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది మీకు ఎప్పుడు ఏ అవసరం ఏర్పడినా మీకు నేను అండగా ఉంటానని చెప్పి వెళ్ళిపోతాడు తోంబూకి కాలింకి వాళ్ళ వాళ్ల ఫ్రెండ్ చనిపోయడం తెలియగానే భయం మొదలవుతుంది కాబట్టి కాలిం తన ఫ్యాక్టరీకి వెళ్లి దాక్కుంటాడు అక్కడ అతని గూండాలు చాలా మంది ఉంటారు అయితే కైవా ఏదోలా అక్కడికి చేరుకుంటాడు కైవాని చూడగానే కాలిం నన్ను వదిలిపెట్టమని బ్రతిమాలుకుంటాడు కాని కైవా ఎవరేం చెప్పినా వినే పరిస్థితి లేదు కాబట్టి ఒక ఇనుపురాడితో అతన్ని చంపేస్తాడు ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోవడం వల్ల తోంబు ఇంకా ఎక్కువగా భయపడతాడు అయితే అతని ఫ్రెండ్ అతనితో కైవాని చనిపోతే నువ్వు ఇంకెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్తాడు కాబట్టి కైవాని చంపడానికి రౌడీలను పంపిస్తాడు ఇంకోవైపు కైవా గుడిలో పూజలు చేస్తూ ఉంటాడు అప్పుడు రౌడీలు అక్కడికి వెళ్తారు కైవా ఒక్కొక్కరిగా రౌడీలందరిని చిత్త కొడతాడు అయితే రౌడీలు ఎక్కువ మంది ఉండటం వల్ల కైవా కూడా బాగా గాయపడతాడు వాళ్ళు కైవాని చంపబోతూ ఉండగా గోవింద తన మనుషులతో అక్కడికి వస్తాడు అంతమంది జనంని చూసి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఈలోగా పోలీసులు అక్కడికి వచ్చి కైవాని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే అతను ఇద్దరు మనుషుల ప్రాణం తీశాడు తర్వాత రోజు ఉమేష్ తన ఫ్రెండ్స్ కలిసి పోలీసు పద్దం పగలగొడతారు అందువల్ల పోలీసులు వాళ్ళకి జరిమానా విధించి రాత్రంతా కైవాతో పాటు జైల్లో ఉంచుతారు మరోవైపు చేతన్ తోంబు సామాన్ మొత్తం ప్యాక్ చేసి అతన్ని ముంబై పంపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతను ఇక్కడే ఉంటే కైవా ఎలాగైనా అతన్ని చంపేస్తాడని ఇదిలా ఉంటే తోంబు తన ఫ్రెండ్ కి ద్రోహం చేస్తాడు అతను భయపడి తన గురించి పోలీసులకి నిజం చెప్పేస్తాడేమోనని చేతన్ని చంపేస్తాడు నెక్స్ట్ సీన్ లో తోంబూ తన గర్ల్ఫ్రెండ్ రోసీ దగ్గరికి వెళ్తాడు అతను ఆమెను చంపడానికి వెళ్లాడు ఎందుకంటే ఆమె తోంబు సల్మా విషయంలో అలా ప్రవర్తించినందుకు అతన్ని బాగా దుర్భాషలాడింది తోంబు ఆమెను చంపేలోగా కైవా అక్కడికి వచ్చేస్తాడు అతను జైలు నుంచి విడుదలై ఉంటాడు ఇదంతా ఉమేష్ వేసిన ప్లాన్ ఎలా అంటే వాళ్ళు జైలుకి వచ్చి బయటికి వచ్చే నెపంతో వాళ్లతో పాటు కైవాని కూడా బయటికి తీసుకురావచ్చని ప్లాన్ వేశారు తర్వాత కైవా వెల్డింగ్ మిషన్ లో తోంబుని చంపేస్తాడు ఎందుకంటే అతని సల్మా మీద యాసిడ్ పోసింది కైవా తన పగ తీర్చుకున్న తర్వాత తనే స్వయంగా స్టేషన్ లో లొంగిపోతాడు జైలుకు వెళ్లే ముందు సల్మాతో నా కోసం ఎదురు చూస్తూ ఉండు నేను తప్పకుండా తిరిగి వస్తాను ఎందుకంటే మనిద్దరం ఉండాలని రాసిపెట్టింది ఎవరు మనల్ని వేరు చేయలేరు అంటాడు కైవా జైలుకు వెళ్లిపోయిన తర్వాత రామ్లాల్ గోవింద ఇద్దరు ఒకటవుతారు ఎందుకంటే వాళ్లు కైవాని రక్షించాలనుకుంటున్నారు రామ్లాల్ కైవా ధైర్యం తెగింపు చూసి అతని టీంలో చేర్చుకోవాలి అనుకుంటున్నాడు అందుకే గోవిందతో కలిసి అందరినీ పోగు చేస్తాడు వాళ్లందరూ కైవా హత్యలు చేస్తుండగా చూసిన వాళ్లే అయితే వాళ్లందరితో మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు కైవా ఎవరిని చంపలేదని చెప్పాలని వాళ్లతో చెప్తాడు వాళ్ళందరూ కూడా దానికి ఒప్పుకుంటారు ఎందుకంటే కైవా ఏ తప్పు చేయలేదు అతను మంచివాళ్ళనేమి చంపలేదు అందులో రోజీ తోంబు భార్య అతని ఫ్రెండ్ కూడా ఉంటారు ఆ విధంగా అందరూ కలిసి కైవా ఏ నేరం చేయలేదని సాక్ష్యం చెప్పి అతన్ని శిక్ష నుంచి తప్పిస్తారు ఇదంతా చూసి సల్మా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సల్మా కైవా ఇద్దరు కలిసి సంతోషంగా జీవిస్తారు ఈ హ్యాపీ మూమెంట్ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్